ప్రకృతి విపత్తు సంభవించి కష్టాల్లో ఉన్న ప్రజల సహాయార్థం కూటమి నేతలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్న సహాయానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడకు చెందిన గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కోసరాజు అవినాష్ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల చెక్కును ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇక గుడివాడ అభివృద్ధికి 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా నందివాడ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించినందుకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును సీఎం చంద్రబాబు సందర్భంగా అభినందించారు. గుడివాడ అభివృద్ధిలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన మన అవినాష్ గారికి, గౌతమ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారికి, అవినాష్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆయన మొదటి నుంచి ఎప్పటి నుంచో ముందు నుంచి కలుస్తా ఉన్నారు. ఆయన మొదటి నుంచి గుడివాడ అభివృద్ధిలో నా వంతు సహాయం ఏం కావాల్సి వచ్చినా కానీ చేస్తానని చెప్పి మొదటి నుంచి ముందుకు వచ్చి ఆయన రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి అవకాశం కుదిరింది. ఇంతేకాకుండా ఇటీవల కురిసిన వరదలకి ఆల్రెడీ ఎంతో నష్టపోయింది రాష్ట్రం మొత్తం. అలాగే విజయవాడ కూడా చాలా దారుణంగా నష్టపోయి ఉంది. మనకు గుడివాడ కూడా చాలా నష్టపోయి ఉంది. సో ఇవన్నీ చూసి చెల్లించి ఆయన దానికి కూడా ఒక 25 లాక్స్ చెక్స్ సీఎం గారికి ఇవ్వటం జరిగింది. సో అది కూడా దానికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్కి 25 లాక్స్, గుడివాడికి 45 లక్షలు, గుడివాడికి 20 లక్షలు డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా అని చెప్పారు. సో గుడివాడలో రామ్ బ్రహ్మ మున్సిపల్ పార్క్ చేపిద్దామనే ఉద్దేశంతో కొంచెం నీట్గా చేపిద్దామనే ఉద్దేశం మొన్న చాలా వరకు నీట్గా అయింది. అది కాక ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద మనం తీసుకుని వచ్చి గుడివాడకి రామ్ బ్రహ్మ పార్క్ ఐకానిక్గా తయారు చేసేటట్లుగా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌతమ్ స్కూల్ పెట్టి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి గుడివాడ మమ్మల్ని ఎంతో ఆదరించింది. ఈ సంవత్సరం 20 ఇయర్స్ కంప్లీట్ అయిందన్న సందర్భంగా గుడివాడలో కొన్ని మంచి పనులు చేద్దామని రాముగారు అన్నప్పుడు దానికి మా వంతు సాయం మేము చేస్తామని మేము మాటిచ్చాం. సో ఆ విధంగా గుడివాడ పార్క్స్ డెవలప్ చేయడానికి ఒక 20 లాక్స్ మా వంతు సాయంగా మేము ప్రకటించడం జరిగింది. ఈరోజు రాముగారిని కలిసి ఆ చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో గుడివాడలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, చాలా ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్ ఉన్నారు, వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నారు. సో రాముగారు లాంటి వారు ఒక నిర్దేశం చూపిస్తూ గుడివాడిని ముందుకు తీసుకెళ్తారు, అందరికీ ఉపయోగపడే వాళ్ళని చేస్తారని నమ్ముతూ ఇది చేస్తున్నాం.